నాడు నేడు కార్యక్రమం ద్వారా ఫస్ట్ ఫేజ్ లో సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా అభివృద్ధి చేసి చూపించామని, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మంజూరైన 30 కోట్ల రూపాయలతో మిగిలిన పాఠశాలలను కూడా అభివృద్ధి పరుస్తామని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. రెండో విడత 30 కోట్ల రూపాయలు మళ్ళా స్కూల్ని ఆధునీకరించడానికి, 3 విడతలుగా నియోజకవర్గంలో ఉండే అన్ని స్కూల్ని కూడా ఆధునీకరించి పేద ప్రజలకి అందరికీ కూడా మంచి ఉన్నతమైన చదువు చదువుకుని వారికి సకల సౌకర్యాలు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరపున పిల్లల తల్లిదండ్రుల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్ర సమస్యలు తీరుతాయి, ప్రజానీకం సమస్యలు తీరుతాయి, కష్టాలు కడతేరుతాయని దానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. 11.16 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొత్తపల్లి మండలం 4.53 కోట్ల రూపాయలు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే గొల్లపల్లి మండలం 5.09 కోట్ల రూపాయలు కంప్లీట్ చేయడం జరిగింది. వెరసి 20.80 కోట్ల రూపాయలతోటి ఇప్పటికే ఆధునీకరించడం జరిగింది. మళ్ళా రెండవ పేజ్ లో పిఠాపురం 7.92 కోట్ల రూపాయలని శాంక్షన్ అయింది. అలాగే పిఠాపురం రోడ్లది, అలాగే అర్బన్ వచ్చి 3.48 కోట్ల రూపాయలని, అలాగే గొల్లపల్లి మండలం 7 స్కూళ్లకు గాను 58 రూములు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి 8.01 కోట్ల రూపాయలు గాను, అలాగే న్యూ కొత్తపల్లి మండలం 10.65 కోట్ల రూపాయలని టోటల్ గా 30 కోట్ల రూపాయలతోటి రెండో పేజీలో కూడా పనులు ప్రారంభించుకోవడానికి రెడీగా సమాయత్తంగా ఉన్నాం.